हेलो फ्रेंड्स वेलकम टू मगुबा इवा मन नाटक गुडल तो मंची डिफरेंट वैरायटी फ्राई तैयार इतनी चला टेस्टी उ पिल्लू चाल इष्ट तेस्तारनम इवे नाटक गुडल चूसारा इला ब्राउन कलर उन्न नार्मल मन एग्स लागा का सो इवे साइज़ चिन्नवे उंटाई फर्स्ट एंटे वीटल बॉइल चेसुकोवाली వీటిని మనం చాలా జాగ్రత్తగా అంటే కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి లేదంటే కనుక మనము ఇలా కట్ చేసుకోవాలనేటప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది లోపల సొన ఏదైతే ఉందో అది లేదంటే ఉడకకపోతే ఆ పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట సో కంప్లీట్గా బాయిల్ అయితేనే మనకి ఇలాగా చక్కగా స్లైసెస్ లాగా కట్ అవుతాయి సో బాయిలింగ్ కంప్లీట్గా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇలాగ అన్నీ కూడా కట్ చేసుకోవాలి హాఫ్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాన్ తీసుకుందాము దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇదేంటంటే ఫస్ట్ మనము కొంచెం ఈ ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఎగ్స్ దీనికోసం మనం కొంచెం ఫస్ట్ పసుపు వేసుకుందాము ఈ పసుపు వేసుకుని కొంచెం ఇదంతా కూడా ఆయిల్ అంతా కూడా మా పసుపు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనము జాగ్రత్తగా అన్ని ఎగ్ స్లైసెస్ ఇలాగా తిరగేసి పెట్టుకోవాలంటే మన సొన కింద వైపు ఉండేటట్టుగా పెట్టుకోవాలన్నమాట తిరిగేసి ఇలా అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనకి ఎప్పుడైతే సరిగ్గా ఉడికినాయో అప్పుడే ఈ ప్రాసెస్ అంతా కుదురుతుందండి సరిగ్గా బాయిల్ అవ్వకపోతే మాత్రం మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది అన్నమాట మనం ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆ యెల్లో పార్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది సో చాలా జాగ్రత్తగా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఇలా అయిపోతాయి అన్నమాట కొంచెం హార్డ్ అవుతుంది అన్నమాట మనం ఇలా వేపడం వల్ల అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్తో మనము ఎగ్ ఫ్రై చేసుకుంటే సో ఆయిల్లో అన్నీ కూడా వేయించుకుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే ఇలా మనం తీసుకునేటప్పుడు కూడా మనకి 2 సొనలు విడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాక దీంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాక దీంట్లో మనం కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలండి ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక మనం కొంచెం కరివేపాకు ఎప్పుడైనా సరే చికెన్ కానీ ఎగ్ కానీ ఫ్రైస్లో మనం కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ కర్రీకి కానీ ఫ్రైకి కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అంటే కొత్తిమీర అలాగూ వేసుకుంటాము కానీ ఇది మనం కరివేపాకు అనేది యాడెడ్ ఫ్లేవర్ ఇప్పుడు దీంట్లో ఒక 3 ఉల్లిపాయలు నేను బాగా సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఇవి కూడా బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి నూనెలో మగ్గిపోవాలన్నమాట కంప్లీట్గా ఏంటంటే ఇప్పుడు మగ్గిపోయాక కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ మనకి సాల్ట్ మన రుచికి తగినంత వేసుకోవచ్చు మనం ఎప్పుడైతే పసుపు ఉప్పు వేసామో మనకి ఉల్లిపాయలు ఇంకా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట నార్మల్గా కంటే కూడా చూసారా ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసామంటే మనకి ఉల్లిపాయలన్నీ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయి చూసారా ఇలా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనము ఒక టొమాటోస్ టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాము ఇది ఒక 2 టొమాటోస్ అన్నమాట బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇది మనకి ఫ్రైలో గ్రేవీలాగా వస్తుంది అన్నమాట నార్మల్గా మనం ఫ్రై అంటే ఇలాగా టొమాటోస్ అవన్నీ యాడ్ చేయం కదా సో దీనివల్ల ఏంటంటే మనకి గ్రేవీ వచ్చి కర్రీ రైస్లో కలుపుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది ఇది గ్రేవీ ఫ్రైలా ఉంటుంది అన్నమాట కంప్లీట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని ఇలాగ మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట ఇదంతా కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుంటే మనకి కంప్లీట్గా మగ్గిపోతాయి చూసారా మొత్తం అంతా చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది కదా పేస్ట్ లాగా ఇది మెత్తగా గుజ్జులా ఉంటుంది అన్నమాట సో ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా మనం వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాము ఒక 2 టీ స్పూన్స్ కారం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి అండి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మన ఉల్లిపాయలకి పట్టాలన్నమాట ఈ ఫ్రైకి మనం పక్కన చక్కగా రసం కానీ అలాగే చారు ఏది పెట్టుకుని తిన్నా కూడా పప్పుచారు కానీ చాలా బాగుంటుంది అన్నమాట డిఫరెంట్గా ఉండడంతో మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అండి జస్ట్ అంటే ఉల్లిపాయలు మునిగేటంత వాటర్ అన్నమాట కొంచెం ఈ పచ్చిదనం పోవడానికి వాటర్లో వేగితే మనకి ఉల్లిపాయలు చాలా మెత్తగా అవుతాయి కదా సో దానికోసం మాత్రమే ఈ వాటర్ వేయడం
కొంచెం ఇదంతా ఇలా పెట్టేసుకుని మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఎగ్ స్లైసెస్, ఈ స్లైసెస్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. మనకి ఈ స్లైసెస్ ఏ టైంలోనైనా కొంచెం విరిగే అవకాశం ఉన్నదండి. సో ప్రతిసారి ఎప్పుడు కూడా ఇవి మనం ఫ్రై చేసినప్పుడు కానీ బాయిల్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా చాలా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే మనం ఆ వాటర్ ఫ్లేవర్ అంతా కూడా మన ఈ ఫ్రైడ్ ఎగ్స్కి పట్టేస్తుంది. సో చూసారా ఇలా మొత్తం అంతా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం యాడెడ్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్లుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఫ్రై. సో తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.